డాక్టర్ గారు, స్త్రీల్లో సెక్సువల్ స్పందన కలిగే జననేంద్రాల దగ్గర తడియే తయారవుతుంది, ఎందుకని? స్త్రీలలో అసలు నిరంతరం యోని దగ్గర ద్రవాలు ఊరుతుంటాయి. మన నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, తప్పని నోట్లో లాలాజలం ఉంటుంది, అంటే సలైవ అంటాం. అలాగే స్త్రీలలోనే యోని మార్గంలో కూడా నిరంతరం కొంత ద్రవం ఊరుతూనే ఉంటుంది. ఊరకపోతే ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది, డ్రై విజయన అంటాం. ఎప్పుడైతే ఎండిపోవడం వల్ల యోనిలో తగిన ద్రవాలు ఊరిపోతాయి, క్రిములు వెళ్ళిపోతాయి, రావటం వెళ్ళిపోతాయి. క్రిములు యోనిలో ఊరే ద్రవాలు యోని మార్గాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. దాంట్లో ద్రవాలు ఎసిడిక్ నుంచి ఆమ్ర గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్ర గుణం కలిగి ఉండడంతో అక్కడ బయట నుంచి అందులో యోని రెండు టూ థైస్ మధ్య, పిరుగుల మధ్య ఉంటుంది కదా, ఆ తొండల మధ్య ఉంటుంది, అక్కడ చెమట పట్టేసి మురిగి పట్టి తేలిగ్గా లోపల క్రిములు వెళ్ళిపోతూ ఉంటాయి. అది వెళ్లకుండా ఈ లోపల గోళ ఎంటర్ అయినా సరే ఆమ్ర గుణం నుండి ఆ ద్రవాలు ఆ క్రిముల్ని నిర్మూలింపు చేస్తాయి. అదే ద్రవము సెక్స్ పరంగా ప్రేరణ కలిగినప్పుడు అక్కడ ఉన్న గ్రంథులు సెక్స్ ప్రేరణతో మరింత ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. అంటే నోట్లో ఉన్న ద్రవాలు రెండు రకాలు ఉపయోగపడతాయండి. ఒకటి యోనిని తడిగా ఉంచడం, అంతేకాకుండా ఆ తడిగా ఉంచేది ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి యోని మార్గంలోకి క్రిములు వెళ్లకుండా క్రిములు వెళ్ళినా దాన్ని నిమ్మునిచ్చే విధంగా ఆ పనిచేయడం ఒకటి. రెండోది ఏంటి, రెండో కాకుండా గ్రంథం రెండంటే సెక్స్ పరమైన ప్రేరణ కలిగినప్పుడు ఎక్కువ ద్రవాలు ఊరడం, సెక్స్ ఆలోచనలు ప్రేరణ పొందుతాయి. అంచేత మామూలుగా యోని లోపల తడిగా ఉంచడం, రెండో సెక్స్ పరంగా ప్రేరణ కలిగినప్పుడు ద్రవాలు ఎక్కువ ఉంటుంది. అంటే రెండు రకాలు. అంచేత ఎప్పుడైనా లైంగికపరమైన ఆలోచన కలిగినా ప్రేరణ కలిగినా ద్రవాలు ఎక్కువ, ఆ సెక్స్ లోపల కూడా ద్రవాలు ఎక్కువ ఉంటాయి. అంచేతమే నా అనారోగ్య లక్షణం కాదు, ఆరోగ్య లక్షణమే. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.